ఒకటి మనవి చేస్తున్నా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ, సిపిఐ, సిపిఎం ఎన్ని కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం. ఎందుకని? ఏంటి రాబాబు గారు అంత గ్యారంటీగా మీరు చెప్తున్నారంటే, చిత్తశుద్ధిగా పనిచేస్తున్నాం, దుర్మార్గం చేయటం లేదు, అన్యాయం చేయటం లేదు, ప్రతి వాడిని ప్రేమిస్తున్నాం, తెలుగుదేశం వాడికి కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం, పవన్ కళ్యాణ్ బ్యాచ్కి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం, కక్షలు కార్పణ్యాలు లేకుండా సంక్షేమ కార్యక్రమాలు అన్ని గడపలకి వెళుతున్నటువంటి ప్రభుత్వాన్ని దించి చంద్రబాబు లాంటి వాడిని, పవన్ కళ్యాణ్ లాంటి వాడిని నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉందా? ఒకసారి ఆలోచన చేయమని మనం చేస్తున్నాం. కాబట్టి నేను ఒకటే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఈ 2 సంవత్సరాల పాటు ప్రజల మధ్యకు మనం వెళ్ళాలి. ఇది నేను చెప్పే మాట కాదు, జగన్మోహన్ రెడ్డి గారే మాకు చెబుతున్నాడు. ఎవరైతే ప్రజల మధ్యకు వెళ్ళరో ఆ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు వస్తాయని గ్యారంటీ లేదు, రాసుకోమని కూడా మాకు చెప్పాడు. అంటే మేము తిరగకపోతే, ప్రజల మన్నన పొందకపోతే రాంబాబును తీసేసి ఇంకొక సుబ్బారావుని పోటీ పెట్టడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. అయితే ఒక మాట చెప్పారు, 175 గెలవాలి ఇంక్లూడింగ్ కుప్పం కూడా. ఈసారి తెలుగుదేశం కుప్పం కూడా గెలుస్తారు, 175 గెలుస్తారని. ఏ ఎందుకు గెలవకూడదు? ప్రయత్నం చేస్తాం. చంద్రబాబు నాయుడు ఓడిపోకూడదని గ్యారంటీ ఎక్కడ ఉందా? ఇందిరాగాంధీనే ఓడిపోయింది, ఎన్టీ రామారావు ఓడిపోయాడు. రేపు కుప్పంలో చంద్రబాబు ఓడిపోవడం కాదు. కారణం ఏమిటంటే, మున్సిపాలిటీ పోయిందా, మండలాలు పోయినాయా, జడ్పీటీసీలు పోయినాయా, ఇన్ని పోయిన తర్వాత చంద్రబాబు అక్కడ కుప్పంలో పోటీ చేస్తాడో చెయ్యాడో అనుమానం. ఇంకో చోటుకు పోతాడు, చంద్రబాబు నుంచి కుప్పం పోయాడు, కుప్పం నుంచి మరొక చోటుకు పోతాడు. కాబట్టి ఎక్కడ నిలబడ్డా చంద్రబాబును కూడా ఈసారి ఓడించి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ మనవి చేస్తున్నా. సరే, వాళ్ళ అబ్బాయి సంగతి ఇందాక మన అన్న చెప్తున్నాడు, ఆ లోకేష్ బాబు ఇవాళ వినుకొండ వచ్చాడట. వచ్చాడా? వినుకొండ కాదు, రామాపురం, బొల్లాపల్లి రామాపురం వచ్చాట. మా కూడా సత్యనపల్లిలో, మా సత్యనపల్లి మీదుగానే వచ్చాడు. ఎవరు? లోకేష్. ఎందుకు వచ్చాడయ్యా లోకేష్ అంటే, జల్లయ్య అని ఆయన, జంగమేశ్వరపురం ఆయన, మొన్న మర్డర్ జరిగింది, ఆయన చనిపోయాడు. సరే, సహజం, పాపం, బాధాకరమైన విషయం, మర్డర్ జరగాలని మనం ఇప్పుడు కోరుకోం. ఏమిటి దాని పుట్టుపూర్వోత్తరాలు? ఏంటి ఆ మర్డర్ ఎందుకు జరిగింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమైనా రెచ్చగొట్టి చంపారా? లేదే. అది ఒకే కుటుంబానికి సంబంధించిన, బంధువులకు సంబంధించినటువంటి ఒక పెద్ద తగాదా. ఇవాళదా? కాదే. ఆ చనిపోయిన జాలయ్య ఎన్ని కేసుల్లో ముద్దాయి? 12 మర్డర్ కేసుల్లో మొదటి ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి. ఈ మన్నయ్యను కూడా చంపాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరి మధ్యన చాలా కక్షలు. మున్నయ్య ఈయన జంగమేశ్వరపురమే, వీళ్ళిద్దరు కక్షల కార్పణ్యాలు ఉన్నాయి. వీళ్ళందరూ కలిసి ఈ జల్లయ్యను చంపేశారు. చంపేస్తే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గుండెలు బాదుకుంటున్నారు. ఎవరో చంపేసినట్టు వాళ్ళు చంపుకుంటే వాడికి వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి వచ్చాడంట. దాంతోపాటు మీ ఎమ్మెల్యే ఉన్నాడు, మాజీ ఎమ్మెల్యే స్థానిక ఆంజనేయులు గారు, ఆయన శవాన్ని తీసుకొచ్చి ఈ ఊర్లో బొల్లాపల్లి రామాపురంలో పెట్టాడు. ఏంటంటే రామలాపురంలో పెట్టాడు. ఏంటంటే పూర్వం ఇక్కడ ఉండేళ్ళేవాళ్ళంట, అందుకని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. రోజు ఎవరో ఒకరు తీసుకురావడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టియటం, లేకపోతే బొల్లాపురమ్మ నాయుడు గారిని తిట్టియటం, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టియటం, ఈ శవ రాజకీయాలు చేసేటటువంటి కార్యక్రమంలో పడ్డారు. శవాన్ని అక్కడ పెట్టి రాజకీయం చేసి అధికారంలోకి రావాలనేటువంటి ఒక ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి బ్యాచ్ చేస్తుంది. దీన్ని ఒకసారి ఆలోచన చేయమని నేను ప్రజలందరికీ మీ ద్వారా అపీల్ చేస్తున్నా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేసి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేయటం సాధ్యపడేటువంటి అంశం కాదు. ఇవాళ ప్రజాస్వామ్య దేశం ఇది. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఖచ్చితంగా వాస్తవాలు ప్రజలకు అర్థమవుతాయి. ఎందుకంటే ఇవాళ మనం చూస్తే, ఒకసారి మీరు ఈ సందర్భంగా ఇంకో మాట కూడా చెప్పాలి ఎల్లో మీడియా గురించి. మీరు ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు చదవటం మొదలెట్టారా? రేపు పొద్దున్నే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయినట్టు, చంద్రబాబు అధికారంలోకి వచ్చినట్టు భ్రమ కల్పించేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి పత్రికలు 2 ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, టీవీ 5,
ఈనాడు ఆంధ్రజ్యోతి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు దుష్ట చతుష్టయం ఈ నలుగురు కలిసి ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి దింపాలి చంద్రబాబు నాయని తీసుకెళ్లి ముఖ్యమంత్రి చేయాలి ఇది తాపత్రయం నేను చాలా సందర్భాల్లో చెప్పా మీరు కూడా వినే ఉంటారు అది సినిమాలో ఒక డైలాగ్ ఉంది పాపం ఒక ఆయన్ని హాస్పిటల్లో చేరుస్తూ ఉంటారు ఆయన భార్య లబోది ఇవ్వమని కొట్టుకుంటూ ఉంటుంది ఆ పక్కన ఒక కామెడీ యాక్టర్ అంటాడు అక్క ఆరాటమే కానీ బావ బతకడం అయిపోయిందని ఇది కూడా అంతే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కల్లా కేవలం ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ 5 ఆరాటమే తప్ప చంద్రబాబు అధికారంలోకి రావడం అనేది అసాధ్యమైనటువంటి విషయం అక్క ఆరాటమే తప్ప బావ బతికే పరిస్థితే లేదు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా కారణం మీ అందరికీ తెలుసు ఎంత చక్కని పరిపాలన చేస్తున్నాం ఇవాళ మేము అక్కడక్కడ ఏదో కాస్త మన మీద విమర్శలు చేసే వాళ్ళు బయలుదేరొచ్చు కానీ కంపారిజన్‌గా చేస్తున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక చక్కని పరిపాలన చేస్తుంది అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందిస్తున్నటువంటి ప్రభుత్వం 150 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఈ 3 సంవత్సరాల్లో 150 కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లోకి డైరెక్ట్ గా వెళ్ళాయి ఎవ్వడ ఒక పైసా కూడా తీసుకోలా పెన్షన్లు 2500 ఇచ్చారు నేను చాలా సందర్భాల్లో అన్న అడుగుతున్నాడు లేదు తెలియదు కానీ వెళ్ళినప్పుడు నేను అడుగుతా ఏమ్మా ఎంత నీ పెన్షన్ అంటే మాకండి 2500 అండి సరిపోతుందా సరిపోతుందిలేండి అంటున్నారు తప్ప మాకు చాలదనే వాళ్ళు లేనే లేదు 2500 నుంచి మళ్ళీ 3000 చేయబోతున్నాడు ఎన్నికలకు ముందు 3000 ఒక వృద్ధురాలికి ఒక వృద్ధుడికి ఇచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొడుకు మీద కూతురు మీద లేదా కోడల మీద ఆధారపడకోకుండా ముసలి వాళ్ళు ఆవు వాళ్ళు తాతలు బతుకుతున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని ఓడించే శక్తి ఎవరికి ఉందో నాకు అర్థం కాలేదు ముసలోడి కర్రతో కొడితే చంద్రబాబు ఫరారు కావాలని కూడా మనవి చేస్తున్నా అంత పటిష్టమైనటువంటి ప్రభుత్వంగా తయారైంది వాళ్ళ ప్రజల సంక్షేమ కార్యక్రమాల ద్వారా కాబట్టి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడం మీ వల్ల కాదు చంద్రబాబు నాయుడు గారు కానీ టీవీ 5 కానీ ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఎన్ని కట్టగట్టుకొని వచ్చినా మళ్ళా జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అదేమంటే 10 జరగబోయే ఎన్నికలు జరగబోయే ఇంకా 2 సంవత్సరాలు ఉంది మాకు ఇప్పుడు మొన్నే మంత్రి అయ్యా ఎల్లి చోటల్లా ఎలక్షన్ వచ్చేసినట్టుగా వాతావరణం కనిపిస్తూ ఉంది ఎలక్షన్ ఏమి రాలేదు కానీ మనం ఒక పద్ధతి ప్రకారం ప్రజల్లోకి వెళ్ళాలి ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పాటు మనం చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలకు వివరించి చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో మనం అందరం కూడా ప్లీనరీ సమావేశాలు పెట్టుకున్నాం ఇవాళ వినుకొండ ప్లీనరీ సమావేశం మళ్ళా త్వరలో జిల్లా ప్లీనరీ సమావేశం ఆ తర్వాత పెద్ద ఎత్తున 8-9 తారీఖుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్లీనరీ సమావేశంలో మీరు చూస్తారు అద్భుతమైనటువంటి కార్యక్రమాల్ని జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయబోతున్నారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఈ 2 సంవత్సరాల పాటు ప్రజల చెంతకు వెళ్ళేటటువంటి కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యేటటువంటి కార్యక్రమాలు మన ద్వారా చేయడం ద్వారా మనం ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్ళేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో మన చెక్కు చెదరినటువంటి అభిమానం ప్రజల్లో ఉంది దాన్ని మనం అందరూ అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఇక నేను బ్రహ్మనాయుడు గారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు బ్రహ్మనాయుడు గారు అసలు ఆయన కాసేపు అధికారులతో కూడా అవసరమైతే పని చేయకపోతే అధికారులు నిలదీసేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఆయన చదువుకున్న తక్కువ అని అంటారు కానీ ఆయన భాష కానీ ఆయన మాట్లాడే తీరు కానీ ఆయన చేసే పని కానీ మాకన్నా కూడా చాలా తెలివిగా చేసేటటువంటి వ్యక్తి చదువు తక్కువైన చిన్న చిన్న కుటుంబంలో చిన్న కుటుంబంలో పుట్టి చిన్న స్థాయి నుంచి ఎదిగి మరి వాళ్ళ అనొచ్చు అనకూడదు కొన్ని మన బ్రహ్మనాయుడు గారు అలాంటి బాగా కష్టపడి నేనేం చెప్పేది అంటే కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి ఎవరిని మోసం చేసో దగా చేసో వచ్చినటువంటి వ్యక్తి కాదు కష్టపడి కష్టాన్ని నమ్ముకొని పైకొచ్చి పాల వ్యాపారంలో అద్భుతమైన విజయాలు సాధించి ఈ రాష్ట్రంలోనే పాల వ్యాపారస్తుల్లో పాలు పట్టి అమ్మి ఒక పెద్ద కోటీశ్వరుడిగా చిత్రీకరించబడినటువంటి సాధించినటువంటి వ్యక్తి బొల్ల బ్రహ్మనాయుడు గారు ఒక విధంగా చెప్పాలంటే బొల్ల బ్రహ్మనాయుడు గారి జీవితం ఒక ఆదర్శవంతమైన జీవితం ఆయన మరి మీకు ఆయన ముందు కాదు బయటికి వెళ్ళాను సో అందువల్ల నేను అనేది ఏంటంటే ఒక చక్కని పద్ధతి ప్రకారం వ్యాపారంలో ఆయన పైకి వచ్చాడు రాజకీయం కూడా అలాగే వచ్చాడు ఒకసారి ఏమో
మరి పెదకూరుపాళ్ళలో పెడితే తన నియోజకవర్గం కాకపోయినా అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు అక్కడ పోటీ చేశాడు. పోటీ చేస్తే స్వల్పంగా ఓడిపడే తన ప్రాంతం కాదు, మళ్ళీ తన ప్రాంతానికి వచ్చాడు. ఈ కళ్యాణ మండపం కూడా మీదే కదండి, తన ప్రాంతం. ఈ కళ్యాణ మండపం ఇక్కడ చేసిన సేవలు, ఇవాళ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు, దైవ సేవ దైవ కార్యక్రమాలు చేస్తున్నారు, చెరువులు దవ్విచ్చే కార్యక్రమాలు చేస్తున్నారు, అనేకమైన కార్యక్రమాలు చేసి ప్రజల్లో ఒకటిగా ఉంటున్నాడు. కాకపోతే ఈ నియోజకవర్గం కొద్దిగా పూర్వం చాలా టఫ్గా ఉండే నియోజకవర్గం, కానీ బొల్ల బ్రహ్మనాయుడు గారు రావడంతో ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒరిగిపోయింది. లిఫ్ట్లు తీసుకొచ్చే కార్యక్రమం అప్పుడు నాకు అనేక సందర్భాలు చెప్తాను. నేను ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత నాకు చాలా సందర్భాలు చెప్తున్నాడు. ఇక మన ఈ గొల్లకమ్మ మీద నుంచి లిఫ్ట్లు ఉన్నాయి, కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయి, దానికి కొద్ది ఫండ్స్ ప్రాబ్లం ఉన్నాయి. ఆయన పద్దాక నాకు గుర్తు చేస్తున్నాడు, ఏదో ఒకటి కొన్ని చేయాలి. నా టైంలో అయినా సరే పల్నాడు నుంచి ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు కనీసం కొంతమేరకైనా ఈ గొల్లకమ్మ సంబంధించి నుంచి ఒకరికి కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ చేయాలనే తాపత్రం అయితే ఉన్నాం. ఫండ్స్ చూసుకొని తప్పనిసరిగా అవి చేస్తానని కూడా సభాముఖంగా చెప్పదలుచుకున్నాను. కాబట్టి నేను ఒకటి మనవి చేసేది ఏంటంటే, మీరు పోయినసారి ఎలా ఆశీర్వదించారో మమ్మల్ని అందరినీ కూడా మీరు అలా ఆశీర్వదించాలని, బల్లా బ్రహ్మనాయుడు గారిని మరింతగా ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్.